ఒక విలేజ్, ఇది నక్షదారి. ఈ ఇదే విలేజ్ కానుకొని ఎకరం 30 గుంటలు, ఇదంతా నక్షదారి. సో నక్షదారి రోడ్ పేసింగ్ అనుకొని ఎకరం 30 గుంటలు వ్యవసాయ భూమి అమ్మకానికి ఉంది. ఈ రైట్ సైడ్లో ఇండ్లు ఉన్నాయి, దీని బ్యాక్ సైడ్లో ఇండ్లు, దాని పక్కన కూడా ఇండ్లే ఉన్నాయి. సో ఇండ్ల పక్కన ఆనుకొని ఉన్న ఈ వ్యవసాయ భూమి విలేజ్కి మనకు ప్లాటింగ్ పర్పస్లో కూడా పోతుంది. సో గుంటల లెక్క కూడా అమ్ముకోవచ్చు. రైతులు మాత్రం ఎకరం చొప్పున ధర చెప్తుండ్రు, ఎకరం 20 గుంటలు అమ్మకానికి ఉంది. ఇది జనగామ నుండి, జనగామ జిల్లా కేంద్రం నుండి 25 కిలోమీటర్లు వస్తుంది. సో 25 కిలోమీటర్ల దూరమైనా కూడా విలేజ్ కానుకొని ఉంది. సో ఇక మన గెస్ట్ హౌస్కైనా, అగ్రికల్చర్కైనా, పంట వండియనికైనా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదంతా మళ్ళా ముందు నక్షదారి, నక్షదారి మీరు 30 ఫీట్ల దారి అన్నట్టు. ఇదంతా రోడ్ పేసింగ్ వస్తుంది. దీనికి రైతు బంధు, డిజిటల్ పాస్బుక్ ఆల్ క్లియర్ ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లం లేదు, చిన్న ఇష్యూ కూడా లేదు. సో కనీలు కూడా ఉన్నాయి, హౌసెస్ ఉన్నాయి. సో ఇది అగ్రికల్చరు అండ్ గెస్ట్ హౌస్ పర్పస్లో కావాలనుకుంటే స్మాల్ బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో ఇది మంచి పీస్ఫుల్ లొకేషన్ అండ్ గెస్ట్ హౌస్ కట్టుకొని కూడా ఇక్కడ రాకుండా. సో అక్కడ వరకు వస్తుంది రోడ్ పేసింగ్, మాకు రోడ్ పేసింగ్ అనేది అక్కడ వరకు వస్తుంది. జనగామ జిల్లా కేంద్రం నుండి 25 కిలోమీటర్లు, డిజిటల్ పాస్బుక్ ఉంది, రైతు బంధు వాడుతుంది. సో లొకేషన్ పరంగా తెలంగాణ స్టేట్ జనగామ జిల్లా నర్మేట మండల రెవెన్యూ పరిధిలో ఉంది, విలేజ్ కానుకొని ఉంది. సో ధర పరంగా మాత్రం ఎకరానికి 30 లక్షలు చెప్తుండు, కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది. సో ఫ్యూచర్లో మాత్రం గుంటల లెక్క కూడా అమ్ముకోవచ్చు, గజాల లెక్క కూడా అమ్ముకోవచ్చు, చాలా బాగుంది. సో కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. సో ఈ వీడియో చూస్తున్న